అబ్బా ఏం పబ్లిక్ ఏం పబ్లిక్ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు హైవే రోడ్లు అన్ని హౌస్ఫుల్లే ఉన్నాయి. పండుగ కదా, పట్నంకి వెళ్ళి పబ్లిక్ అంతా పల్లబాట పట్టిండ్రు. అన్నట్టు పండుగ అంటే యాదికి వచ్చింది. మన తెలంగాణ అంతటా ముగ్గుల పోటీలు నడుస్తున్నాయి కదా, మన ఆడవాళ్ళంతా మస్తు పోటీలు పడుతుర్రు. అలా ముచ్చట ఏమో కానీ, ఇగో మన మంత్రులు వేస్తున్న ముగ్గుల ముచ్చట అయితే చూడవలసిందే. తెలంగాణ అంతటా నిన్న మొన్నటి సందే సంక్రాంతి పండుగ కలగానొస్తుంది. మన అమ్మలక్కల ముగ్గుల పోటీలతోని ఊరూరుకు పోటీలు నడుస్తున్నాయి కదా. ఇగో పట్నంలో చార్మినార్ ముంగట కూడా ముగ్గులేసిరు ఇల్లు. అబ్బా ఎంత చక్కదనాలున్నాయో చూడు. హాయ్ నాకు ఈ ముగ్గులేం చూసిరు కానీ, ఇక వాటి గివ్వి, ఇక అస్సలు సిస్సల్ ముగ్గులంటే గివ్వి చూడాలి. మన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ సారు, సత్యవతి రాథోడ్ మేడం, ఎంపీ మాలవత్ కవిత మేడంలు పోటీలు పడి మరీ ముగ్గులు ఎట్లేస్తున్నారో చూడు. వారేవా వాళ్ళతో పోటీలు పడి రంగులు అద్దుతుండు సార్. అయితే అయినా గీదేంది సారు, మీరు పోటీలకు దిగితే ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది. ఇట్లయితే ముగ్గుల పోటీలలో కూడా ఆడవాళ్ళు గెలవకుండా అవుతారు. ఆయంత ఇప్పటికే బతుకమ్మల కాడ మొగోళ్ళ పెత్తనం ఎక్కువైతుంది రాను రాను. ఇక ఇంట్లో కూడా మీరు చేయి పెట్టిరంటే మిమ్మల్ని చూసి మొగోళ్ళంతా ముగ్గు గిన్నెలు పట్టుకొని పోటీలకు వస్తారు. మరి ఆయంత మీకు పుణ్యం ఉంటుంది కానీ ఈ ఒక్క పోటీలకు దిగకు సారు. వేరే ఏ ఆటలన్నా ఓకే అని మనుషులు అనుకుంటురట సారు. ముగ్గులేసినప్పుడల్లా చుట్టుండి చూసే ఆడోళ్ళంతా, కానీ ఏదో అట్లా నామకే వాస్తా నజరానా అన్నట్టు ఇస్తాడు. నిజంగా ఇస్తా ఆడు కదా.